దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ పెళ్లి సందడి తరహాలో పెళ్లి సందడి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనీడు, రోషన్ హీరోగా నటిస్తుండగా తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి. ఈ సినిమాతో మహేష్ లోని మాస్ యాంగిల్ ని బయటకు తీసి ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని అందించాడు పూరి జగన్నాథ్. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం 299 సెంటర్స్ లో 50 రోజులు, 200 సెంటర్స్ లో 100 రోజులు, 63 సెంటర్స్ లో 175 రోజులు నడిచి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ఏప్రిల్ 28 నాటికి ఈ చిత్రం విడుదలై 15 పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ పోకిరి హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు పోకిరి హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం అన్నాతే. గ్రామీణ నేపథ్య కథాంశంతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో సాగుతోంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. తాజాగా నయనతార చిత్ర యూనిట్ లో భాగమైంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మంగళవారం ఆమె హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఏమాయ చేశావే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత తన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. అందం చందంతో పాటు అభినయంలో కూడా మేటి అనిపించుకున్న సమంత కెరియర్ ప్రారంభించి 10 నేటికి అదే అణుకువతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఏప్రిల్ 28 సమంత బర్త్డే. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు విషెస్ తెలిపారు. మరోపక్క శాకుంతలం చిత్ర యూనిట్ మా కావ్య నాయకికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని బన్నీ ట్వీట్ చేశాడు. ఇటీవలే తనని కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని, తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందవద్దని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.